ఇతరులను చూసి వారు సాధించిన గెలుపును చూసి ఈర్ష్యపడడం దేనికి? అలా ఈర్ష్యపడుతూ కూర్చుంటే నీ లక్ష్యంపై గురి తప్పుతుంది. అది వారి జీవితం. వారు ఏదైతే చేశారో అదే ఫలితం వచ్చి ఉంటుంది. దాన్ని చూసి కడుపు రగుల్చుకోవడం దేనికి? పనికి మాలిన విషయాలను వదిలిపెట్టి నీ లక్ష్యం, నీ జీవిత గమ్యం వైపుకు అడుగులు వేయి. గెలుపోటములు తాత్కాలికాలు, కష్ట నష్టాలు సహజాలు. ఈరోజు నువ్వు ఓడిపోవచ్చుగాక, ఏదో ఓ రోజు నువ్వు తప్పక గెలుస్తావు. దానికోసం నువ్వు నీలా ఉండు, నీకు నచ్చినట్లు నువ్వుండు, నీకు ఆనందం కలిగించే నీకిష్టమైన పనిని మాత్రమే చేయి. అప్పుడే నువ్వు అద్భుతాలు సాధించగలవు, అత్యద్భుతాలు చెయ్యగలవు. అందాక విరామం లేకుండా పనిచేస్తూ, చేస్తున్న పనిని ప్రేమిస్తూ, లక్ష్యాన్ని సాధించడానికి తగినంత కృషి చేస్తూ ముందుకు సాగిపో. అదే నీ వరుస విజయాలకు నాంది పలుకుతుంది. అదే నిన్ను విజేతగా నిలబెడుతుంది. గుర్తుంచుకో.